రూప, నేనేమైనా పర్వాలేదు. నాకు నాకున్న దిగులల్లా ఒకటే, అమృతమూర్తివైన నీ సహచర్యంలో ఇంకా కొన్నాళ్ళుండి నా పాపాలు కడిగేసుకుందామనుకున్నాను. అతని మాటలు పూర్తి కాకముందే తన చేత్తో అతని నోరు మూసింది. మీకేమైంది? తీక్షణంగా అడిగింది. రూప, నీ శాంతం, సహనం, ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత, ఆదరణ, ఆత్మీయత చవిచూశాను. నీ కోపం కూడా చవిచూడాలని అన్నాడు ఓ జీవం లేని నవ్వు నవ్వుతూ. రూపకు దుఃఖం వచ్చినా బిగపట్టింది. ఆపండి డాక్టర్, టైగర్ ఇందిరమ్మ బంగళా ముందు ఆగింది కారు. రూప దిగింది. మీరు వెళ్ళి ఆపరేషన్కు అన్నీ తయారు చేయండి అన్నది. కారు వెళ్ళిపోయింది. రూప తన ఇంటికే తాను కొత్తదానిలా వచ్చింది. తలుపులు తట్టింది. వెంకన్న తలుపులు తీశాడు. వెంకన్న, హరి ఎక్కడా? నువ్వా రూపమ్మా? వెంకన్న ఆశ్చర్యంగా చూశాడు. హరికృష్ణ ఎక్కడా? ఆమె రెట్టించటంతో అతను పైకి చేయి చూపాడు. రూప రెండేసి మెట్ల చొప్పున ఎక్కింది. పై హాల్లోని దృశ్యం చూసి ఆగిపోయింది. హరికృష్ణ, జగదీష్తో పాటు మరో ఇద్దరున్నారు. ఆ ఇద్దరిలో ఒక స్త్రీ. ఆమె ఆధునిక అలంకారాలు చేసుకున్న కమిలి అని గ్రహించడానికి ఆట్టే టైం పట్టలేదు. డాక్టర్ హరికృష్ణ గారు. ఓహో, రూపాదేవి గారా అన్నాడు వెటకారంగా. అతని కుడి చేతిలో విస్కీ గ్లాస్ ఉంది, ఎడమ చేతిలో కార్డ్స్ ఉన్నాయి. మీరింకా మనుషుల్ని గుర్తుపట్టగలుగుతున్నందుకు చాలా సంతోషం. ఒక పేషెంట్కు చాలా ప్రమాదంగా ఉంది. అపెండిసైటిస్ ఆపరేషన్ వెంటనే చేయాలి. డాక్టర్ సైమన్ ఊళ్ళో లేరు అన్నది. ఉన్నా అతను చేయలేడు. అతను జనరల్ మెడిసిన్ చేశాడు అన్నాడు లేవకుండానే. అలాగా, పోనీ, మీ అవసరం మాకు అనివార్యం, త్వరగా లేవండి అన్నది మృదువుగానే. అతను కార్డ్స్ అవతల వేసి సిగరెట్ వెలిగించుకున్నాడు. ఎవరా వ్యక్తి? పేషెంట్ పేరు చెప్తే కానీ రావా? అవును, రేపు నాకు ఫీజు ఇస్తాడన్న నమ్మకం ఉండాలిగా అన్నాడు సిగరెట్ పీల్చి గుప్పున పొగ వదులుతూ. నేనిస్తాను ఆ ఫీజు అన్నది ఆదుర్దాగా. తన భర్త పేరు చెప్తే వస్తాడో రాడో అని భయపడుతూ పరిహాసంగా నవ్వాడు. రూపాదేవి, మీ హామీయా? అమ్మటానికేం మిగిలిందని అన్నాడు అవహేళనగా. ముక్క వేయి భాయ్, కార్డ్ షో. జగదీష్ రెట్టించాడు. కార్డుకేం తొందర, అవతల పేషెంట్కు ప్రమాదం అంటుంటే మూడో వ్యక్తి అన్నాడు. హరి, ఓ హరికృష్ణ గారు, చేతులు జోడించి ప్రార్థిస్తున్నాను. మీ ఫీజు ఎక్కడికి పోదు. పేషెంట్ మరెవరో కాదు, నా భర్త. దయచేసి రండి అన్నది. ఆమెకు ఆందోళన ఎక్కువైంది. గోవిందా గోవిందా, అయితే చిల్లు సంచి పట్టుకో భాయ్ అన్నాడు జగదీష్. జగదీష్, ముందు నీ నోరు మొయ్. డాక్టర్ హరికృష్ణ గారు, డాక్టర్గా మీ ధర్మం మర్చిపోతేయలా? పేషెంట్ ఎవరైతే మీకెందుకు? మీరు చేసిన ప్రమాణాలు ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అన్నది దీనంగా. మిసెస్ రూపాదేవి, మీతో ధర్మసూత్రాలు చెప్పించుకునే స్థితిలో లేను, బీదదానివని ప్రాధేయపడితే అన్నాడు విజయగర్వంతో నవ్వుతూ. హరి హరి, నువ్వు ధనవంతుడు అయ్యావా? నేను బీదదాన్నని మీ ముందు ప్రాధేయపడాలా? కోపంగా అడిగింది. అఫ్కోర్స్, అలా చేయని పక్షంలో ఓ 1000 రూపాయలు అక్కడ పెట్టు అన్నాడు సిగరెట్ పారేస్తూ. బిల్ పాస్ అయింది హరికృష్ణ గారు, క్యాష్ చేయగానే ఇస్తాను అన్నది. అతను తల అడ్డంగా తిప్పాడు. హరి, ఆ రోజులు మర్చిపోయావా అన్నది ఆవేశంగా. మరపనేదే లేకపోతే పిచ్చివాణ్ణై వీధుల వెంట రూపా రూపా అంటూ తిరిగేవాణ్ణి అన్నాడు తీక్షణంగా చూస్తూ. వాదనకి ఇది సమయం కాదు హరికృష్ణ, ప్లీజ్. అవతల ఆయనకు ప్రమాదంగా ఉంది అన్నది గొంతు తగ్గించి. నా ఫీజు సంగతి చెప్పాను కదా అన్నాడు కార్డ్స్ కలిపేస్తూ. నీ మొండితనంతోనే ఆ రోజు నాయనమ్మకు ప్రాణం పైకొచ్చింది. ఈరోజు మొండితనం చేస్తే ఆ దేవుడు కూడా క్షమించడు అన్నది. ఓహో, మానవత్వమే దైవత్వం అనే ధీరుడాలు ఈరోజు భీరువుగా దేవుడి పేరు ఎత్తటం హాస్యాస్పదంగా ఉంది అన్నాడు పేకముక్కలు కలుపుతూ. నిజమే, మన వ్యవస్థే అస్తవ్యస్తంగా ఉంది హరికృష్ణ గారు. డాక్టర్ కావాలని తహతహలాడినాడు. ఎన్నో ఆశయాలు ఆదర్శాలు ఉంటాయి. డాక్టర్ కాగానే పల్లెలంటే వెగటు, విదేశాలంటే మోజు పెరుగుతుంది. దారి తప్పి ఎవడైనా పల్లెకు వస్తే ఆసుపత్రి జూతగృహం అవుతుంది. క్యాబరే నర్తకులకు బదులు కమిలీలాంటి అమాయకులను వాడుకుంటారు. షటప్, బీ ఇన్ యువర్ లిమిట్స్, పేకలు దూరంగా వేశాడు. నాకు ఇంగ్లీష్ వచ్చు. ఒక్కసారి డాక్టర్గా నీ బాధ్యత గుర్తుకు తెచ్చుకో. భగవంతుడున్నాడో లేడో కానీ రెండవ భగవంతుడిగా కొలిచే అమాయకులను చూడు. ఆల్ రైట్, వస్తాను. ఆమె ముఖానికి పట్టిన చెమట తుడుచుకుంది, వెనుతిరిగింది. జగదీష్ మాటలు రూపకు అస్పష్టంగా వినిపించాయి. ఆమె వాటికి అర్థం వెతుక్కోవటం లేదు. ఆమె కళ్ళ ముందు
బాధతో మెలికలు తిరిగే భర్తే కనిపిస్తున్నాడు. రూపాదేవి, ఒక్క షరతుపై మీ ఆయనకు ఆపరేషన్ చేస్తాను, కంగుమన్నది హరికృష్ణ కంఠం. రూప వెనక్కు తిరిగింది. హరికృష్ణ లేచి నిలబడ్డాడు. ఆశగా చూసింది. చెప్పండి డాక్టర్ గారు, ఒక్క షరతు కాదు 100 షరతులైనా అంగీకరిస్తాను. వెనుతిరిగి అతని చేతులు పట్టుకుంది. ఏదైనా ఇస్తావా? తప్పక. నా సంగతి నీకు బాగా తెలుసు హరి, నా దగ్గరున్నది ఇవ్వగలిగింది, ఏదైనా ఇస్తాను. మొదట ఆయనకు ఆపరేషన్ చేయి అన్నది. ఒక్కసారి తల ఎత్తి ఆమె ముఖంలోకి చూశాడు. సర్వస్వం పోగొట్టుకున్నట్టు నిలబడింది. హరి, పరిస్థితుల ప్రభావం వల్ల అతన్ని వివాహం చేసుకున్నాను, నిన్ను మర్చిపోలేను. అంటే ఎంత బాగుండేది, అలా అనదని తనకు బాగా తెలుసు. అతను బట్టలు వేసుకున్నాడు. అతని చేతిలోని బ్యాగ్ అందుకుని నడిచింది. మీ ఆయన ఆపరేషన్ కాగానే ముఖం తప్పిస్తావా? హరి, అంతటి మూర్ఖురాల్ని స్వార్థపరురాల్ని కాను అన్నది. అతను నవ్వుకున్నాడు. అడిగినప్పుడు కానీ అసలు విషయం తెలిసిరాదు అన్నాడు. ఇద్దరు ఆసుపత్రి ప్రాంగణంలో అడుగుపెట్టారు. ఓ, గుడ్ ఈవినింగ్ డాక్టర్, రండి అన్నది మిస్సెస్ సైమన్. రూపాదేవి నిశ్చలంగా అక్కడ వేసిన బల్ల మీద కూర్చుంది. ఆమెకు భర్తను చూసే ధైర్యం లేదు. వాతావరణం కాస్త ఉక్కగాను, కాస్త చలిగాను, మరి కాస్త మత్తుగాను ఉంది. వసంత ఋతువు ఆగమనాన్ని తెలుపుతూ కోయిలలు కూస్తున్నాయి. తన గదిలోనే, తన మంచం ఉండే చోటనే పేషెంట్గా పడుకున్నాడు రాయలు. ఆ గదికి కిటికీలు కాస్త పెద్దవిగా చేశారు. అతనికి గమ్మత్తుగా అనిపించింది. అక్కడే ఉండిపోతే ఎంత బాగుండు, ఎంతో నిశ్చింతగా ఉంది. అయినా అతను అక్కడి గురించే ఆలోచిస్తున్నాడు. ఈ భవంతిలో తనలాంటి రోగులు ఎందరున్నారో. గదిలో మెరుపు మెరిసినట్లయింది. తలెత్తి చూశాడు. రూపా, నువ్వేనా అన్నాడు ఆశ్చర్యంగా. ఆమె సన్నని ఫారిన్ జార్జెట్ చీర కట్టింది. అది ఎప్పుడో ఆమెకని హరికృష్ణ కొని తెచ్చాడు అమెరికా నుండి. చీరలు చిరుగుతున్నాయి, బిల్ రాగానే కొంటాను, ఆ పెట్టెలో ఉన్నవి కట్టుకో అన్నాడు చాలాసార్లు. వద్దండి, మరీ పల్చగా ఉన్నాయి, ఆ బట్టలు వేసుకుంటే సెక్సీగా కనిపిస్తా అనేది. ఈరోజు అది తను జబ్బుతో ఉండగా కట్టుకుందంటే అతను ఊహించలేకపోయాడు. ఒక చీరే కాదు, ఆమె అలంకరణ అంతా కండ్లు మిరుమిట్లు గొలుపుతోంది. చక్కగా దువ్వి అల్లిన జడలో సువాసనలు వెదజల్లే మల్లెలు ముడుచుకుంది. కళ్లకు కాటుక చక్కగా దిద్దుకుంది. పాలభాగంలో ఎర్రని సన్నని బొట్టు, మెడలో నల్లపూసలు వేసుకుంది. చేతులకు ఎర్రని గాజులు, అందంగా పవిత్రతకు చిహ్నం అన్నట్లున్నాయి. రాగరంజితమైన ఆమె పెదవులు రసిక హృదయుల హృదయాలను లయ తప్పిస్తున్నాయి. ఏమిటలా చూస్తున్నారు? ఇది ఆసుపత్రి కాకపోతే, నేను రోగిని కాకపోతే ఏం చేసేవాడినో తెలుసా అన్నాడు. అతని ముఖంలో నీరసం తగ్గింది. తలుపులు వేసి అతని మాట పూర్తి కాకముందే అతని నోటికి చెయ్యి అడ్డం పెట్టింది. ఎక్సైట్మెంట్ పనికిరాదు, రేపు మనం వెళ్ళిపోతున్నాము. నాకు మేడ్చల్లో టీచర్ ఉద్యోగం వచ్చింది, షామీర్పేటకు దగ్గరగా ఉంటుందని అన్నది అతని మంచంపై కాళ్లవైపు కూర్చుని. ఓహో, అలాగా, బాగుంది రూపా. అతను తృప్తిగా చూశాడు. ఏమండి, మీకు తెలియకుండా నేను అనుచితమైన పని చేస్తే అని అడిగింది. అతను నవ్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. రూపా, నువ్వు చేసేది ఏదీ అనుచితం కాదు. ఏదో అవసరం ఉచితం అనుకుంటేనే చేస్తావు. నా ప్రాణం తీసినా దాని వెనుక ఓ అర్థం ఉందనే అనుకుంటాను అన్నాడు. మీ ప్రేమను భరించలేకపోతున్నాను గొణిగింది అతని చేయి హృదయానికి ఆంచుకొని. ఏమిటి రూపా? ఏం లేదు, మిమ్మల్ని చంపుతానని ఎలా అనుకుంటున్నారు అన్నది వ్యధ చెందుతూ. ఏ, ఎందుకు చంపకూడదు? రాణి సారంది కథ వినలేదు? శత్రువులు చుట్టుముట్టినప్పుడు భర్తను ఎలా రక్షించుకోవాలో తెలియక అతన్ని పొడిచేసింది అన్నాడు. నేను అంతటిదాన్ని కాను, కానీ రేపు ఉదయం కేశవరావు అంకుల్ టాక్సీ తెస్తారు. నాకు మళ్ళీ చెప్పే అవకాశం ఉంటుందో లేదో, ఒకసారి వెళ్ళి హరికృష్ణ గారి ఫీజు చెల్లించి వస్తాను అన్నది లేస్తూ. ఇంత రాత్రి ఒంటరిగా వెళ్తావా? మరేం పర్లేదు, ఆ రాత్రి నాయనమ్మను రక్షించుకోవడానికి ఒంటరిగా వెళ్ళాను. ఈరోజు మీ ఆశీస్సులు, మీరిచ్చిన ధైర్యం నా వెంట ఉన్నాయి అన్నది. రూపా, అతనికెందుకో ఆరాటంగా ఉంది. మరేం పర్వాలేదు, వంగి అతని పెదవులపై గాఢంగా చుమ్మించింది. తలుపు చేరవేసి వెళ్ళిపోయింది. అతను కళ్ళు మూసుకుని తాము షామీర్పేటలో గడపబోయే జీవితం గురించి కలలు కంటున్నాడు. దొరా, అతను కళ్ళు విప్పాడు. ఎదురుగా వణికిపోతూ కమలి నిలబడింది. అతను ముఖం చిట్లించాడు. దొరా, ఇల్లు కాలుతోంది, అంతా అయిపోయిందయ్యా అన్నది ఒగరుస్తూ. లేచి నిటారుగా కూర్చున్నాడు. ఏమిటే, ఏం జరిగింది? ముఖం చిట్లించాడు. తుఫాను తాకిడికి అల్లాడే ఆకులా ఉంది. తను ఎలా చెప్పాలో తెలియలేదు.
దొరా, మీ దగ్గర పనిచేసినప్పుడు వాళ్ళు ఆడమంటే అబద్ధాలు ఆడాను, ఇప్పుడు నిజమే చెప్తున్నా, నీ కాలు మొక్త అన్నది ఏడుస్తూ. అసలు సంగతి ఏమిటో చెప్పు అన్నాడు విసుగ్గా. అమ్మ ఏం చెప్పలేదా అయ్యా, నీకు ఆపరేషన్ చేసిన ఫీజు కింద ఆ డాక్టరు అదే అరికిట్టయ్య అమ్మను ఒక్క రేతిరి తన కాడ ఉండమన్నాడు అన్నది. అదిరిపడ్డాడు రాయలు. ఏమిటి హరి, చదువు సంస్కారం ఏమైంది? తనకు ఆపరేషన్ చేయడానికి రూపను కోరాడా? నిజమయ్యా, ఆ జగమయ్య ఇంకా ఏవేవో అంటున్నారు, అమ్మ వాళ్ళ మాట ఒప్పుకున్నదంట అన్నది. రాయలు కళ్ళ ముందు తెర తొలగిపోయింది. ఏమండి, నా వల్ల ఎలాంటి పొరపాటు జరిగినా క్షమిస్తారా? నన్ను చంపిన ఏదో కారణం ఉందనుకుంటాను. తమ సంభాషణ గుర్తుకు వచ్చింది, ఆమె అలంకారం గుర్తుకు వచ్చింది. అతను అదిరిపడ్డట్టు లేచాడు. రూపా, అతని హృదయం ఆక్రోశించింది. ఆ రాత్రి అక్కడ గడిపినాక అమ్మ బతకదయ్యా, అమ్మ బతకదు అన్నది. రాయల్కు మతిపోయింది. చెప్పులేసుకుని బయలుదేరాడు. అప్పుడే మిసెస్ సైమన్ వస్తోంది. వాట్, ఎక్కడికి? మా రూపకు ప్రమాదంగా ఉందట డాక్టర్ గారు. ఆమె జవాబు కోసం ఎదురు చూడకుండానే వెళ్ళిపోయాడు. ఓ గాడ్, ఆమె కంగారుగా మేల్ నర్సును పిలవటం వినిపించింది. రాయలు బంగళాలో అడుగుపెట్టేసరికి అప్పుడే ట్యాక్సీలో నుండి శర్మిష్ట దిగింది. బావా, అక్కకి ఎలా ఉంది? కంగారుగా అడిగింది. రాయలు ఒకసారి తలెత్తి ఆమె వంక చూశాడు. అక్కకు చాలా ప్రమాదంగా ఉందని వెంకన్న టెలిగ్రామ్ ఇచ్చాడు అన్నది, ట్యాక్సీ కిరాయి ఇవ్వకుండానే. ట్యాక్సీ అతను కిరాయి అడిగాడు. ఉండు, అక్కను చూసొచ్చి ప్రమాదం ఉంటే ఇదే ట్యాక్సీలో హైదరాబాద్ వెళ్ళాలి అన్నది. రాయలు మారు మాటలేక నిల్చున్నాడు. శర్మిష్ట ఇంట్లోకి వెళితే ఆమెను అనుసరించాడు. తలుపు తీసిన వెంకన్న అయోమయంగా చూసినా అతని గాజు కళ్ళలోకి ప్రాణం వచ్చింది. అక్క, అక్కకి ఎలా ఉంది? ఆదుర్దాగా అడిగింది. అతను జవాబుగా మేడవైపు చూపించాడు. ఇద్దరూ మేడ ఎక్కారు. తలుపు కన్నంలో గుండా లోనికి తొంగి చూశారు. లంగా బాడీతోనే మంచం ఒక చివరన కూర్చుంది రూప. కాస్త దూరంలో నిలబడ్డ హరికృష్ణ ఆశ్చర్యంగా వింతగా చూస్తున్నాడు. అతను భయపడుతున్నట్లు వణుకుతున్నాడు. మూడు దాటి నాలుగో నెల వచ్చిందేమో, తెల్లని పొట్ట కనిపించింది కాస్త ఎత్తుగా. రూప అందం కళ్ళు చెదరగొడుతోంది. ఏం హరి, ఆలోచిస్తున్నావే? నువ్వు కోరినట్లుగానే వచ్చానుగా, పట్టు చీరలో పవిత్రంగా కనిపిస్తున్నానన్నావు. మధురంగా నవ్వింది రూప. అతని కంఠం వణికింది. మా వారికి తెలిస్తే ఏమైనా అంటారనా? మరేం పర్వాలేదు, నీపై ఈగవాలదని హామీ ఇస్తున్నాను. ఒక్కసారి నీ కోరిక తీరితే పగ తీరుతుందేమో. మా ఆయన సంగతి నీకు తెలియదేమో. మనసుకు మాలిన్యం అంటకూడదు అంటారు. అరగంట నుండి ఇంతగా కవ్విస్తుంటే అలా నిలబడిపోయావే, పూర్తిగా నా నగ్న సౌందర్యం తిలకించాలనా? చూడు హరి, కావలసిన అందాలు తను పొందితేనే అందం అన్నది మృదువుగా కవ్వింపుగా. రూపా, రూపా. నేను అతని మాట పూర్తి కాకముందే రూప లేచి నిలబడింది. ఓకే హరి, నువ్వు సిగ్గుపడుతున్నావు. ఆమె చేతులు వెనక్కుపోయాయి. రూపా, రూపాదేవి, నోనో, నువ్వే గెలిచావు రూపా. ఒక్క అంగలో రూప దగ్గరకు వెళ్ళి ఆమె కాళ్ళు పట్టుకుని మోకాళ్లపై తలదాచుకున్నాడు. రూపా, నువ్వు మండే అగ్నివి, ప్లీజ్ కప్పుకో అన్నాడు గాద్గదికంగా. ఆమె నవ్వింది. చిన్నపిల్లాడు మారాన్చేసి అడగకూడంది అడిగి తీసుకో అంటే సిగ్గుపడతాడు. ఆ కుర్రాన్ని చూసి నవ్వినట్లు నవ్వింది. అతని తలలో వేళ్లు దూర్చి జుట్టు నిమిరింది. హరి లే అన్నది ఆర్తిగా. నన్ను క్షమించమని అడగను రూపా, ఒక్క మాట అంటే నా ఎగో తృప్తి పడేదేమో అన్నాడు బొంగురు కంఠంతో. నా భర్త దుర్మార్గుడు, నిన్ను పోగొట్టుకున్నానని. అవునా? అతన్ని దూరంగా జరిపి బ్లౌజ్ వేసుకుంది. అతను సిగ్గుభారానికి వంగిపోతున్నట్లు తల వంచాడు. ఆమె చీర కట్టుకుంది. హరి, మనిషి ఎన్నో అనుకుంటాడు, అనుకున్నవి అనుకున్నట్లు జరిగితే జీవితమేముంది? నిజమే, నా వివాహ విషయం నీతో చెప్పాల్సింది, కానీ నా ధ్యేయం ఒక్కటే, నీ చదువు పాడు కాకూడదు. నీ చదువు వల్ల ఈ ఊరికి ఉపయోగం ఉందనే ఆలోచించాను అన్నది పంట సర్దుకుని. రూపా, నువ్వు నిజంగా టైగర్ ఇంద్రమ్మ మనుమరాలివి. లేచి కిటికీ దగ్గర నిలబడుతూ అన్నాడు. మనుమరాలనో మరేమో, కానీ అతి చిన్న వయసులో నాయనమ్మ కష్టాలు చూసిన నేను ఆత్మస్థైర్యం ఏర్పరచుకున్నాను అన్నది. రూపా, నాదో చిన్న రిక్వెస్ట్, ఈ విషయం మనిద్దరి మధ్య ఉండిపోని ప్లీజ్ రూపా అన్నాడు ఆందోళనగా. ఊరందరికీ తెలియడం నాకు ఇష్టం లేదు, కానీ తెలియవలసిన ఇద్దరికీ తెలియాలి అన్నది దృఢంగా. యు మీన్ రాయలు గారికి శర్మిష్టకా? నో, వద్దు రూపా, నేను నటించాను, అబద్ధాలు చెప్పాను,
అన్నీ వేదమని నమ్మింది ఆ అమాయకురాలు. మీకు ప్రేమించటమే తెలుసు అన్నాడు ఆందోళనగా. క్షమించటమో తెలుసు హరి, నువ్వు పనిగట్టుకుని చెప్పక్కర్లేదు, అటు చూడు అని అటు వెళ్ళింది రూప. మీకు ఆపరేషన్ అయ్యి వారం రోజులు కాలేదు, ఇంకా బలం కూడా రాలేదు, ఎందుకొచ్చారు? రూప రాయల్ని పట్టుకుంది. రాయలు అస్పష్టంగా గొణిగాడు హరికృష్ణ. రూప భర్తను బలవంతంగా నడిపించుకువచ్చి మంచంపై పడుకోబెట్టింది. హరికృష్ణ ముఖం చూపలేనట్లు కిటికీలో నుండి బయటకు చూస్తున్నాడు. వెంకన్న, మిస్సెస్ సైమన్లు కూడా వచ్చారు. వాట్, ఏమైంది రూపాదేవి? మిస్సెస్ సైమన్ అడిగింది. నథింగ్, వీళ్ళు ఊరికనే కంగారు పడ్డారు అన్నది. శర్మిష్టను పిలిచి పరిచయం చేసింది. షీఈస్ మై సిస్టర్ శర్మిష్ట, డాక్టర్ హరికృష్ణ గారి భార్య. గ్లాడ్ టు మీట్ యూ. మీరు మెడిసిన్ చదువుతున్నారనుకుంటాను అన్నది నవ్వుతూ. ఫైనల్ ఇయర్ అన్నది శర్మిష్ట. అక్క నిగ్రహం, మారని ఆమె ముఖ కవళికల్ని చూసి ఆశ్చర్యపోయింది శర్మిష్ట. తనెందుకు అలా ఉండలేదు? మరో 5 నిమిషాలుండి మిస్సెస్ సైమన్ వెళ్ళిపోయింది. శర్మిష్ట వచ్చి అక్కను వాటేసుకుంది. అక్క, నన్ను, నువ్వు మాట రానట్లు వెక్కి వెక్కి ఏడ్చింది. శర్మి చెల్లెలి తల నిమురుతూ ఉండిపోయింది. రూప, కొంచెం హార్లిక్స్ కావాలి, ఆ వాతావరణం తేలిక చేయాలని అడిగాడు రాయలు. నేను తెస్తాను బాబు, వెంకన్న పరిగెత్తాడు. శర్మి, మీ ఆయన అలిగాడే, మాటిమాటికి ఏడుస్తూ మనల్ని మనమే చులకం చేసుకుంటున్నాం. చచ్చ, నువ్వేం డాక్టర్వే? రూప హాస్యంగా అన్నది. మెల్లగా శర్మిష్ట వెళ్ళి భర్త వెనుక నిలబడింది. ఇంకా కోపం ఎందుకండి? అక్క మీద కోపం తీరిందనుకుంటాను. శర్మిష్ట ఇటు తిరిగి చేతులు పట్టుకున్నాడు. రండి కిందకి వెళ్దాం, బావగారికి విశ్రాంతి కావాలి అన్నది. అపనమ్మకంగా చూశాడు. రండి, మిమ్మల్ని నేనేమీ అనను, మిమ్మల్ని ప్రేమించాను గనక మీరేం చేసినా క్షమించాలి, రండి అన్నది. శర్మి, తప్పుగా అంటున్నావే, ఏమండి అలా అనకండి అంటూ అతని పాదాలు పట్టుకోవాలి అన్నది రూప గలగలా నవ్వుతూ. శర్మి, నావి కొన్ని షరతులున్నాయి, వాటిని అంగీకరిస్తేనే ఉంటాను అన్నాడు. ఇంకా ఏమున్నాయి? అన్నీ మనకే వదిలింది, మీరు కోరితే తన శీలం. శర్మి, రూప హెచ్చరించింది, మీ అక్కయ్య ఈ బంగాళాలోనే ఉండి బడిని అభివృద్ధి చేయాలి, చీకటి పారద్రోలే ఆ విద్య, విద్యాదానం అందరికీ చేయాలి. ఓహో అన్నది శర్మిష్ట. ఇంత చిన్న ఊళ్ళో 2 ఆసుపత్రులు అనవసరం, మిస్టర్ సైమన్తో చెప్పి నాకు నీకు అక్కడే ఉద్యోగాలు వచ్చేలా చేయాలి అన్నాడు. ఇంకా? వెటకారంగా అడిగింది శర్మిష్ట. ఇంకా ఏమైనా గుర్తుకు వస్తే తర్వాత చెప్తాను. మన వ్యవసాయమంతా రాయలుగారే చూడాలి, ఆయన ఈ ఆస్తికి సగం వారసుడు అన్నాడు. ఇదిగో డాక్టర్ గారు, వారేం మరబొమ్మలు కారు, మనం ఆడించినట్లు ఆడటానికి. మీకు ఇష్టమైతే రండి, లేకపోతే మానేయండి. శర్మిష్ట వెళ్ళిపోయింది. చూడు హరి, ఇప్పటికే మనం మాట నిలకడలేని వారం అయ్యాం. ఒకరోజు ఇక్కడ, ఒకరోజు అక్కడ అంటూ తిప్పావు. నీ ఆసుపత్రి నీకుండని, చుట్టూ పల్లెటూరు జనం బండ్లు కట్టుకుని రావటం నేను ఎరగంది కాదు అన్నది రూప. వద్దు రూప, సారీ వదినా, నేను ఇన్నాళ్ళు పొరపాటు చేశాను, అందరినీ అలక్ష్యం చేశాను, దానికి చాలా సిగ్గుగా ఉంది అన్నాడు. రూప ఏం తోచనట్లు రాయలు వంక చూసింది. చూడు హరి, ఆసుపత్రి విషయంలో మాకంటే మీకే బాగా తెలుసు, అది మీ ఇష్ట ప్రకారమే, కానీ రూప బడి నడవటం నాకు ఇష్టమే, ఇకపోతే కలిసి ఉండటం విషయంలో నాకు అభ్యంతరం ఉంది. రాయలు గారు దెబ్బతిన్నట్లు చూశాడు హరి. అవును హరి, నువ్వు అన్న అని పిలవకపోయినా అన్నలాంటి వాణ్ణి, దూరంగా ఉండి ప్రేమగా ఉందాం అన్నాడు. ఓకే ఓకే, మీ ఇష్టం. అతను వచ్చి మెల్లగా ఇద్దరికీ నమస్కరించి వెళ్ళిపోయాడు. రాయలు మాటలు కరువైనట్లు విప్పారిన కళ్ళతో రూపనే చూస్తున్నాడు. 110 మంది యువకులు పల్లెల పట్ల శ్రద్ధ చూపితే ఇదో భూతల స్వర్గం అవుతుందండి. అంత కృత్రిమత్వానికి అలవాటు పడ్డ మన జనం పట్టణాలలో చాలీ చాలని ఇళ్లతో, అంతకంటే చాలని గాలిలో బ్రతుకుదాం అనుకుంటారు అన్నది తలుపు వేసి వస్తు. రాయలు ఇంకా అలాగే చూస్తున్నాడు. అయినా ఈ పట్టణాలలో మోజులకు అలవాటు పడి అంటూ ఉంటారు. ఇంకా ఎక్కడుందండి మోజు? బిందెడు నీళ్ల కోసం 1 గంట కొళాయి దగ్గర ఒంటికాలిపై తపస్సు చేయాలి. సినిమా నెలకోసారి చూస్తారేమో, అదేంటి ఉలుకు పలుకు లేకుండా అలా చూస్తున్నారు అన్నది దగ్గరగా వచ్చి. అతను ఇంకా అలాగే చూస్తున్నాడు. ఏమిటండి అలా చూస్తారే, మీ రూపని అన్నది తమాషాగా అతని ముందు తన ముఖం పెడుతూ. కాదు, నిన్నలా పిలవను అన్నాడు స్వప్నం నుండి బయటకొచ్చి ఏదో చూడాలని తప్పించిపోతున్న వాళ్ళ. ఎలా పిలుస్తారు? ఏ మొద్దు అంటారా? అనండి, నాకది ఎంతో మధురంగా ఆత్మీయంగా ఉంటుంది అన్నది.
అతడు ఆమెను రెండు చేతులతో దగ్గరకు తీసుకుని విలువైన వస్తువుల పదిలంగా గుండెల కదుముకున్నాడు. రూపవి కాదు, అపురూపవి, అందరికీ అందని అమృతమూర్తివి, నాకు అపురూపంగా దొరికిన వరానివి అన్నాడు. ఒక్కొక్క మాట ఒత్తి పలుకుతూ స్పష్టంగా. అపురూప అస్పష్టంగా గొణిగింది. అవును, నాకు కాదు కాదు, అందరికీ అపురూపవే, నేను మాత్రం నోరారా మనసు నిండుగా అపురూప అనే పిలుస్తాను అన్నాడు. ఎందుకో అతని కళ్ళు మాటి మాటికి చెమ్మగిల్లుతున్నాయి. ఆమెకు తెలుసు అతని ఆవేదన. హరి మరో విధంగా ప్రవర్తిస్తే తనేం చేసేది ఊహించి బాధపడుతున్నాడు. తనకు తెలుసు హరి మరో విధంగా ప్రవర్తించడని. ఆ విషయం భర్తకు చెప్పటం అనుచితమన్నట్లు మౌనంగా అతని గుండెలపై తలవాల్చింది. అతను లైట్ ఆర్పాడు. ఆ నిశ్శబ్ద సమయం, మందమైన కాంతిలో ప్రతి అణువు అపురూప అపురూప అంటున్నట్లు అనుభూతి చెందుతూ కళ్ళు మూసుకుంది. అతను మౌనంగా ఆమె వైపు నిమురుతున్నాడు. నిశ్చింతకు నిర్వచనం, శాంతి సౌఖ్యాలకు భాష్యం అన్నట్లున్నారిద్దరు. లారీ యాక్సిడెంట్లో కాలు విరిగిన జగదీష్ను ఆసుపత్రిలో చేర్చాడని చెప్పడానికి వచ్చిన వెంకన్న వారి ఏకాంతం భంగం చేయలేక వెళ్ళిపోయాడు. ఇంతటితో అపురూప కథ సమాప్తం.